ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈ రోజు భావనా శక్తి 32వ ఆడియోలోకి ప్రవేశిస్తున్నాము. బయట వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు సరిపడాలంటే మొదట మనతో మనకు సంబంధం చక్కబడాలి. మనమెంత స్వేచ్ఛను మన అంతరంగంలో ఏర్పరచుకుంటే ఇతరులకు అంత స్వేచ్ఛను ప్రసాదించగలం. భగవత్ తత్వము అంతా స్వేచ్ఛతో ఉంటుంది కాబట్టి మనకెంతో స్వేచ్ఛను ప్రసాదించినది. అది ఎంత స్వేచ్ఛ అంటే మన అనుమతి లేనిదే మన జీవితాల్లోకి దైవత్వము ప్రవేశించి ప్రభావితం చూపచాలదు. అడిగితేనే అనుమతిస్తేనే మన జీవితాల్ని ఆ దైవత్వం ప్రభావితం చేయగలదు. అందుకే మనం అష్ట కష్టాలు పడి తలలు రద్దలు కొట్టుకుంటున్నా దైవత్వం చలించదు. అలాగే అష్టైశ్వర్యాలతో తలతూగుతున్న దైవత్వం చలించకుండా ఉనికి మాత్రమున ఉంటూ మన భావాల్ని మాత్రమే అలాగే సంభవింప చేస్తూ ఉంటుంది. అంత స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోలేకనే మనం మన సమస్యలని సృష్టించుకుంటున్నాము. ఆ దైవశక్తి మనతో ఏమీ పరాచికాలు ఆడదు. మనకు మనం నష్టం కలిగే విధంగా ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా, భావిస్తున్నా అది కేవలం ప్రబోధించగలదు మాత్రమే. కానీ మనల్ని అర్థం చేసుకుని తన ప్రకృతి నియమాల్ని మార్చుకునేందుకు ప్రయత్నించదు. మనకు నష్టమని ప్రబోధిస్తుంది, అది మనం అర్థం చేసుకోలేము. అవే భావాలతో ఉంటాము. తాను ఇవ్వాల్సిన సంగీతం ఇచ్చి మన భావాలనే సంభవింపచేస్తుంది. కావున మన సమస్యలకు దైవనింద పరనింద చేయరాదు. అవన్నీ కేవలం మనం స్వయంకృత అపరాధాలు మాత్రమే. గురువులు కానీ, ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ, దైవత్వం కానీ మనం అడిగితేనే మనకు జ్ఞానం ఇవ్వడానికి, ప్రబోధించడానికి, సహాయం చేయడానికి వస్తారు. గజేంద్ర మోక్షం కథ గుర్తుంది కదా, శిష్యుడు సిద్ధమైతే గురువు ప్రత్యక్షమవుతాడు అన్నారు కదా. కావున ఎవరిని వారుగా వారిని వదిలిపెట్టేసి మనం మనముగా ఉండిపోయి ఎక్కడిదక్కడ అన్నింటినీ వదిలిపెట్టేసి ఈ క్షణములో మనం స్వేచ్ఛగా జీవించడమే నిజమైన స్వేచ్ఛ. వదిలిపెట్టేయాలంటే క్షమించాలి. మరి మన పరిస్థితులను, వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. గతాన్ని పూర్తిగా క్షమించి వదిలిపెట్టేయాలి. గతాన్ని వదిలిపెట్టేయాలంటే గతము అర్థం కావాలి. అప్పుడే గతం నుంచి మనకి ముక్తి. మరి స్వేచ్ఛ గతము అవగతము అయితే ఆ గతము విగతము అవుతుంది అన్నారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. గతాన్ని పూర్తిగా క్షమించి అవగతం చేసుకుని వదిలిపెట్టేసి, భవిష్యత్తు పట్ల భయాలను వదిలిపెట్టేసి ఈ క్షణపు భావమే ఆ భవిత అని అవగతము చేసుకుని ఈ క్షణంలో మనం స్వతంత్రులం అయిపోవడమే స్వేచ్ఛ. ఎందుకంటే జీవితం ఉండేది ఈ క్షణములోనే. ఈ క్షణమే జీవితం, ఈ క్షణమే శాశ్వతం, తెలిసింది ఈ క్షణం అన్నారుగా సినీ కవి. మరి జీవితంలోని అత్యున్నత ఆధ్యాత్మిక సత్యము ఇదే కదా. ఈనాటి మానవుడు ఇతరుల మానవుల స్వేచ్ఛను హరించడమే కాకుండా జంతుజాతి, వృక్షజాతి లాంటి ఇతర జీవరాశి యొక్క స్వేచ్ఛను కూడా హరిస్తున్నాడు. జంతువులను బంధిస్తున్నాడు, జంతువులను భక్షిస్తున్నాడు, వృక్షాలను అర్ధాంతరంగా నరికివేస్తున్నాడు, అడవులను అంతరింపజేస్తున్నాడు, పశుపక్ష్యాలను తన వినోదం కోసం, జిహ్య చాపల్యం కోసం బలికొంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? వాటికి లేదా స్వేచ్ఛ? భగవత్ సృష్టిలో సకల జీవరాశికి స్వేచ్ఛయున్నది. ఆ స్వేచ్ఛను భంగపరిచే అధికారం ఏ ఇతర జీవరాశికి లేదు. ఒకవేళ అలా చేస్తే అది కర్మ అయి తీరుతుంది. అంతకంత అనుభవించాల్సి ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. అది పుణ్యమైన, పాపమైన లేదా ధ్యానమైన. స్వేచ్ఛ ఉంటేనే సామరస్యం, ఆనందం సాధ్యం. ఇంకొంతమంది తమకన్నా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ తక్కువ స్థాయిలో ఉన్నవారిని స్వేచ్ఛను హరించి అది తమ గొప్పగా, తమ విజయంగా భావిస్తూ ఉంటారు. ఇది కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. జంతువులు, పిల్లలు, స్త్రీలు, ఎదురు తిరగలేని కొందరు వారిపై తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఈనాడైతే కొందరు స్త్రీలు కూడా ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యకరం. ఒకసారి ఊహించుకోండి, జంతువులు, పక్షులు, సముద్ర జీవులు, వృక్షాలు, మానవులు అందరూ తమ హృదయానుగుణంగా స్వేచ్ఛగా ఒకరినొకరు అవరోధం లేకుండా సామరస్యంతో జీవించడాన్ని ఊహించుకోండి। ఆ ఊహే ఎంత ఆనందాన్ని కలిగించేదిగా ఉన్నదో కదా। కావున మిత్రులారా, స్వేచ్ఛగా జీవిద్దాం, మరి అంతే స్వేచ్ఛగా జీవింపనిద్దాం। థాంక్యూ ఫ్రెండ్స్।